ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది పలు కీలక బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది రిటైర్డ్ తర్వాత ఉద్యోగులు వారి పిల్లలకు ఆరోగ్యశ్రీ కల్పించాలని నిర్ణయించింది ఇక ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలుకు ఆమోదం తెలపడంతో ఉద్యోగి రిటైర్డ్ అయిన తర్వాత సమయానికి ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం ఇవ్వాలని నిర్ణయించారు ఐదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భవాని లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు భవాని చెప్పండి ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది అలాగే మంత్రివర్గం పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపినట్లుగా కూడా తెలుస్తోంది అండ్ దసరా తర్వాత విశాఖ నుంచే పాలన ఉంటుందని కూడా సీఎం జగన్ ప్రకటించినట్లుగా కూడా సమాచారం అందుతోంది అప్డేట్స్ ఏంటి ఎస్ థాంక్యూ ముఖ్యంగా చూసినట్లయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక బిగ్ బ్రేకింగ్ ఇచ్చారు అనే చెప్పాలి ఎందుకంటే ఎప్పుడో విశాఖకు పాలన తరలిస్తారు అని ఎదురు చూస్తున్నటువంటి ఈ తరుణంలో ఒక పక్క మూడు రాజధానుల అంశం అనేది మరొకసారి తెరపైకైతే వచ్చిందనే చెప్పాలి ఇక విశాఖ నుండి ఈ విజయదశమి నుండే విశాఖకు ఆయన తరలి వెళ్తున్నారు ఇక విశాఖ నుండే పరిపాలనను ప్రారంభిస్తున్నాను అంటూ సీఎం జగన్ అయితే ఈరోజు మంత్రి మండలి సమావేశంలో చెప్పడం అనేది ఒక కీలక అంశం అని చెప్పాలి అయితే నిన్న కానీ వచ్చి ఈరోజు కానీ దాదాపుగా 49 అంశాలు అంటే ముఖ్యంగా ఇటు కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి కానివచ్చు సామాజికంగా ఆర్థికంగా వెనకబడినటువంటి ఎవరైతే ఉంటారు యూపీఎస్సీ ప్రిలిమ్స్ కానివచ్చు కాంట్రాక్ట్ ఉద్యోగులు కానివచ్చు ఇలాంటి టాపిక్స్ చెప్పారు కానీ కాకపోతే పాలన ఎప్పటి నుంచి ఏది అనేది ఈ టాపిక్ అనేది ఇప్పటివరకు బయటకు రానటువంటి పరిస్థితి అనేది చెప్పాలి అయితే ఒక్కసారిగా విజయదశమి నుండి పరిపాలనను ఇక షిఫ్ట్ ఓవర్ టు వైజాగ్ అనే ఈ అంశం ఇప్పుడు తెరపైకి రావడంతో మరొకసారి తెలుగు రాష్ట్రంలో ముఖ్యంగా ఏపీ రాష్ట్రంలో అయితే ఎన్ని అల్లర్లు మరొకసారి ఎన్ని గొడవలు మరొకసారి ఎంత రాజధాని రైతులు నిరసనలు చేస్తారో కూడా అర్థం చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసినట్లయితే కొంతమంది విశ్లేషకులు చెప్తుంది మాత్రము ప్రజెంట్ చంద్రబాబు నాయుడు యొక్క ఇష్యూని డివియేట్ చేయడానికే మరొకసారి ఈ రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు అంటూ కూడా తెలుపుతున్నారు అయితే మరి గతంలో లాగానే ఈ రాజధానుల అంశానికి సంబంధించి అంటే ఇక పాలన విశాఖకి సంబంధించి మరి ఏదైనా స్టే వచ్చి మరి ఆగుతుందా లేదంటే ఈసారి విశాఖకు ఈ పరిపాలన కదులుతుందా అలాగే మరి ఉన్నటువంటి డిపార్ట్మెంట్ శాఖలు ఏవైతే ఉన్నాయో ఈ శాఖలన్నింటినీ కూడా విశాఖకు తరలిస్తారా అన్న ఈ అంశంపైన అయితే ప్రత్యేకంగా సీఎం ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు ఒక కమిటీని కూడా వేయబోతున్నారు ఈ కమిటీ ఏ శాఖలు ఎక్కడెక్కడ ఉండాలి అన్న ఈ అంశంపైన ఈ కమిటీ కూడా పనిచేయబోతుంది రైట్ భవాని అయితే ఈ సమావేశంలో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపినట్లుగా కూడా తెలుస్తుంది ఏ బిల్లు ఏంటి సమాచారం ఎస్ ముఖ్యంగా చూసినట్లయితే జగన్ నన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహం పేరుతో మరో పథకం కూడా రాష్ట్ర ప్రజలకైతే రాబోతుందని చెప్పాలి ఇక సామాజికంగా ఆర్థికంగా వెనకబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి 50 నుంచి 1 లక్ష రూపాయల వరకు లబ్ధి పొందేలాగా ఆర్థిక సహాయం చేసేలాగా కూడా సీఎం జగన్ ఆమోద ముద్ర అయితే వేశారు కాంట్రాక్ట్ ఎంప్లాయీలకు సంబంధించినటువంటి క్రమబద్ధీకరణ ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలుకు సంబంధించినటువంటి ముసాయిదా బిల్లులపైన కూడా చర్చ జరిపించి ఆయన ఆమోదం అయితే తెలిపారు ఇక ఏపీ విద్యా విధాన్ పరిషత్ సవరణ బిల్లుపై కూడా చర్చ అయితే జరిపారు అండ్ ముఖ్యంగా చూసినట్లయితే ఇటు జగన్ యొక్క పరిపాలనే కాకుండా ఇక జమిలి ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వము ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఏ నిర్ణయం అయినా సరే ముందస్తు ఎన్నికలు కానివ్వచ్చు జమిలి కానివ్వచ్చు కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు సంబంధించి అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఏదైతే ఉంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది కనుక కేంద్రం ఏది చెప్తే అది ఫాలో అవ్వాలి అసలు ముందస్తు అయినా సరే జమిలి అయినా సరే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అయినా సరే ఏదైనా సరే అందరూ రెడీగా ఉండాలి అంటూ కూడా సీఎం జగన్ మంత్రిమండలికి కూడా చెప్పడము ఒక మంత్రిమండలి సమావేశం కూడా కొద్దిగా సేపటి క్రితమే ముగిసిందని చెప్పాలి దాదాపుగా 2 గంటల పాటు ఈ మంత్రిమండలి సమావేశం అయితే సీఎం అధ్యక్షతన జరిగింది అయితే ముఖ్యంగా చూసినట్లయితే దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ ఆధార్ సవరణ బిల్లుపై కూడా చర్చించారు ఇక పోలవరం ముంపు ముఖ్యంగా చూసినట్లయితే పోలవరం ముంపు ప్రాంతానికి సంబంధించి బాధితులు ఎవరైతే ఉన్నారో 8424 మందికి ఆ ఇళ్లను కూడా నిర్మాణం చేసి తలపబోతున్నట్లు కేబినెట్లో అయితే తెలిపారు ఇక అసైన్ భూముల క్రమబద్ధీకరణకు కూడా పీఓటి కూడా చట్ట సవరణకు ఆమోదం కూడా కేబినెట్ అయితే తెలిపింది ఇక భూదాన్ గ్రామదాన్ చట్ట సవరణ బిల్లుకు సంబంధించి కానివచ్చు దేవాదాయ చట్ట సవరణకు సంబంధించినటువంటి బిల్లులు కానివచ్చు ఇదంతా కూడా జగన్ అయితే ఆమోద ముద్రను అయితే వేయడం జరిగింది సో ఓవరాల్గా మాత్రం 2 గంటల పాటు జరిగినటువంటి కీలక మండలి మంత్రిమండలి సమావేశంలో అయితే దాదాపుగా కీలక ప్రకటనలు అయితే చేశారు దాంట్లో ముఖ్యంగా చూసినట్లయితే నిన్న మొన్నటి వరకు కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీలకి సంబంధించినటువంటి అంశం అనుకున్నారు అయితే ఇప్పుడు మరొక బ్రేకింగ్ అనేది విశాఖకు పాలన అలాగే ఏ ఎన్నికలైనా సరే సర్వం సిద్ధంగా ఉండాలి అంటూ కూడా మంత్రిమండలికి అయితే సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు అని చెప్పాలి రైట్ భవాని అయితే విశాఖ నుంచి పాలన ఉంటుందని చెప్పి దసరా తర్వాత నుంచి కూడా విశాఖ నుంచి పాలన ఉంటుందని చెప్పారు సో అన్ని శాఖలు కూడా అక్కడికి తరలించే అవకాశం త్వరగా జరుగుతుందంటారా
ఈ అంశానికి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక కీలక కమిటీని కూడా నిర్వహించబోతున్నారు. ఈ కీలక కమిటీ ఏ ఏ శాఖలు ఎక్కడెక్కడ ఉండాలి అన్న ఈ అంశంపైన కూడా ఈ కమిటీ అయితే త్వరలోనే పనిచేయబోతుంది. ఈ రోజు మంత్రిమండలి సమావేశంలో ఒక కమిటీని నిర్వహించాలి అని కూడా చర్చించడము, త్వరలోనే ఆ కమిటీని కూడా వేయబోతున్నారు.